పైసా మే పరమాత్మ ఈ మాట ఎవరన్నారో తెలియదు కానీ అక్షర సత్యం. మనుషుల కష్టాలను తీర్చేది దేవుడే అయితే ఈ రోజుల్లో డబ్బు తీర్చలేని కష్టం అంటూ ఏదీ లేదు. ఇందుకే ఇప్పుడు దేవుడు అందరి బీరువాల్లో బ్యాంక్ అకౌంట్స్లో కొలువై ఉన్నాడు. సో తాళాల గుత్తు కాస్త గట్టిగానే పట్టుకోండి. మనం కామెడీగా చెప్పుకోవాలంటే కనిపించే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాలకి ప్రతిరూపాలైతే కనిపించని ఆ ఆరోభూతమేర డబ్బు. నిజం, ప్రస్తుతం మనిషినే కాదు పంచభూతాలను కూడా నడిపిస్తున్న ఇంధనం డబ్బే. అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కాలగర్భంలో కలిసిపోయే వరకు ప్రతి నిమిషం డబ్బుతోనే పని. ఈ రోజుల్లో పిల్లాడిని ఎల్కేజీలో చేర్చాలంటే లక్షల రూపాయలు చేతిలో ఉండాలి. కొడుకు బీటెక్ అయ్యేలోపు భుజాలు కుంగిపోయిన తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు. కూతురు పెళ్లి కోసం అప్పులు పాలై నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో. అందుకే 4 రూపాయలు సంపాదించలేని మగాడిని అసమర్థుడు అనేస్తోంది ఈ లోకం. నీ దగ్గర రూపాయి సంపాదించే శక్తి లేనప్పుడు నీ బిడ్డలకు కూడా నువ్వు చీప్ అయిపోతావు. కన్నవారు, కట్టుకున్న భార్య, వెంట నడిచే మిత్రులు, ఈ బంధాలన్నిటినీ నిలిపేది ప్రేమ అని ఎవరైనా అంటే అస్సలు నమ్మకండి. ఈ రోజుల్లో డబ్బు లేకుంటే ఏ బంధమైనా బీటలు వారాల్సిందే. బడికి వెళ్ళాలంటే నాకు డబ్బులు కావాలని అమ్మని డిమాండ్ చేస్తాం. సో అక్కడి నుంచే మన సంపాదన మొదలైనట్టు. జీవితంలో మీ చేతికొచ్చే ప్రతి రూపాయికి గౌరవం ఇవ్వండి, పొదుపు అలవాటు చేసుకోండి. డబ్బుదేముందరా, ఈరోజు ఉంటుంది రేపు పోతుందనే పనికిమాలిన మాటలు నమ్మకండి. ఇక్కడ డబ్బు మాత్రమే పర్మనెంట్. సో బీ కేర్ఫుల్, బాగా కష్టపడి దేవుణ్ణి మీ బిరువలో బంధించేసుకోండి. చేతిలో డబ్బు లేకుంటే ప్రతి ఒక్కరూ చేసే మొదటి పని అప్పు చేయడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అప్పు చేస్తున్నారంటే మీ గౌరవం మీరే తగ్గించేసుకుంటున్నారని అర్థం. డబ్బు లేకుంటే ఉన్నంతలో సర్దుకుని పోవటం అలవాటు చేసుకోండి. 2 రూపాయలు ఖర్చు చేసే దగ్గర రూపాయే ఖర్చు పెట్టండి. 8 గంటలు పనిచేసే దగ్గర 10 గంటలు కష్టపడండి. చేతనైతే ఎక్కువ సంపాదించు, చేత కాకుంటే తక్కువగా ఖర్చు పెట్టు. అప్పులు చేసి తిప్పలు మాత్రం కొని తెచ్చుకోకండి. నిజానికి డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. దానికి కావాల్సిందల్లా కసి, కృషి, కమిట్మెంట్. ఫుట్పాత్పై నిద్రపోయిన టెస్లా కార్స్ కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్ ఇప్పుడు అపర కుబేరుడు. యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ కూడా ఆకలి బాధలు అనుభవించిన వారే. ఒకప్పుడు సైకిల్పై బట్టలమ్మిన అంబానీ కుటుంబం ఇప్పుడు ఇండియాని శాసిస్తున్నారు. తిండి కూడా లేక అల్లాడిన చాలామంది యువ క్రికెటర్స్ ఇప్పుడు కోట్లలో మునిగి తేలుతున్నారు. కానీ ఈ విజయాల వెనక కొన్ని 10 సంవత్సరాల కృషి ఉంది. దీని అమ్మా పేదరికం, దీన్ని జయించాలరా అన్న కసి ఉంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు పేదరికంలో బతికేశాం, ఇకపై అలాంటి జీవితం వద్దు. అందరూ మనీ వేటకు బయలుదేరండి. 2 చేతుల కాదు కాదు, బస్తాలు బస్తాలు సంపాదించండి. ప్రభుత్వ పథకాలపై ఆధారపడే స్థితి మనకొద్దు. అందరం కసిగా సంపాదించి దేశానికే ట్యాక్స్ కట్టే స్థితికి ఎదుగుదాం. బాగా సంపాదించేసి అప్పుడు జీవుదాం. డబ్బు దేవుందరా కుక్కంతంతే రాలుద్దని. అప్పటి వరకు మాత్రం మనకు డబ్బే దేవుడు, బీరువానే పూజ గది. కొడితే బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లోకి వెళ్ళిపోవాలి బ్రదర్. సో ఈ క్షణం నుంచే కష్టపడటం మొదలు పెడదాం, ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం.